అరే నతానియల్ బూట్లు కొనుకున్నావురా, సూపర్ ఉన్నారా, నాకు చెప్పరా నేను కొనుక్కుంటా. దేవుడు మమ్మల్ని దానియల్ ని ముట్టద్దన్నాడు. దానియల్ వినా రాజైన దర్యావేషు 30 దినముల వరకు తన యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అను శాసనం మీద సంతకం చేసెను. దానియేలు రాజైన దర్యావేషు సంతకం చేసిన శాసనమును లక్ష్యపెట్టక, సింహములకు భయపడక, అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు దేవునిని స్తుతించుచూ ఉన్నందుకు సింహముల గుహలో వేయబడెను. అయితే ఆ సింహములు దేవుని ఆజ్ఞకు భయపడి దానియేలుకు ఏ హానియు చేయలేదు. రాజైన దర్యావేషు, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగినప్పుడు దానియేలు దర్యావేషుతో ఈ విధంగా చెప్పునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని, కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించాను. మనము కూడా దేవుని స్తుతించుటకు ప్రార్థించుటకు మన నోరును తెరిచినప్పుడు మన విరోధి అయిన అపవాది అను సింహము మనలను మృంగకుండా దాని నోటిని దేవుడు మూసివేయును. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.